హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగసు తరమా. ఈరోజు మనం సొగసు తరమాలో గాంధీనగర్ కవాడీగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్వేత సారీ మందిర్లో మనకి పట్టు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శేఖర్ గారు రెడీగా ఉన్నారు. హలో శేఖర్ గారు. హాయ్ అండి. ఈ రోజు పట్టు సారీస్ లో వెరైటీస్ లో న్యూ కలెక్షన్ అండి. మొత్తం న్యూ కలెక్షన్. ఓకే, ఫస్ట్ సారీ చూద్దామా? ఓకే మేడం. ఇది డిజైనర్ అండి. డిజైనర్ అండి మొత్తం. ఓకే, రెగ్యులర్ కాకుండా మొత్తం బిగ్ బోర్డర్ స్కర్ట్ బోర్డర్, అంటే ఫుల్ స్కర్ట్ బోర్డర్ కవర్ చేశారు. ఫస్ట్ మనం పళ్ళు పాట చూద్దాం. టోటల్ శారీ అంతా కూడా మనకి ఒకటే కలర్ కాంబినేషన్ ఉంటుందండి. టోటల్ మనకి అంటే కాంట్రాస్ట్ పళ్ళు అలా ఇవ్వకుండా మనకి మరూన్ కలర్ కాంబినేషనే పళ్ళు ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి మిడిల్లో మొత్తం జిగ్జాగ్ లాగా మనకి మొత్తం మిక్స్ అయిపోయే విధంగా ఒక చిన్న క్రీపర్ని డిజైన్ చేశారనమాట. అది మిడిల్ బ్లాక్లో కొంచెం స్మాల్ సైజ్లోనే ఇచ్చారు. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి మందార పువ్వులు ఏదైతే కరెక్ట్ షేప్ ఉంటాయో సేమ్ షేప్తో మనకి టూ లైన్స్ లాగా ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి ఇట్లా ఒక టర్నింగ్ క్రీపర్ టైప్లో తీసుకున్నారనమాట. ఇక్కడ టూ బోర్డర్స్ ఏవైతే ఇచ్చారో ఈ బోర్డర్కి అటువైపు కూడా మనకి సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇంకా సపరేట్గా శారీ బోర్డర్స్ అంటూ ఏమి ఇవ్వలేదండి. మొత్తం అంతా కూడా మనకి ఇదే పళ్ళునే ఇట్లా పైకి వరకు వచ్చేసింది. అలాగే శారీ మొత్తం కూడా బోర్డర్స్ ఏమి ఇవ్వలేదు. పైన మాత్రమే చిన్న ప్లెయిన్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో అదే కొంచెం స్మాల్ సైజ్లో ఒక ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. టూ సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. పైన మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. మెరూన్కి కాంట్రాస్ట్ ఏంటి అంటే ఎక్కువ మ్యాచింగ్ అయ్యేది మనకి గ్రీన్. సో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి మొత్తం అంతా కూడా ప్లెయిన్ క్రీపర్ ఇచ్చారనమాట. పైన పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే వస్తుంది. కింద పార్ట్ చూసినట్లయితే కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్ ఇచ్చారండి. ఇది మొత్తం అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ మెరూన్ ప్లెయిన్ తీసుకుని దాని పైన మనకి ఒక మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. స్కర్ట్ బోర్డర్ టైప్లో మనకి హాఫ్ పార్ట్ మొత్తం కూడా ఇదే డిజైన్ కవర్ అవుతుంది. ఈ డిజైన్ తర్వాత అంతా కూడా మనకి మొత్తం గ్రీన్ కలర్ కాంబినేషన్తో ప్లెయిన్ క్రీపర్ ఇచ్చారు. మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీ? ప్లెయిన్ వస్తుందండి. వర్క్ చేసుకోవాలండి. ఇంకా అంటే బోర్డర్ సేమ్ ఇవ్వలేదండి. టోటల్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. దీనికి ఏంటంటే మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి అంటే శారీలో గోల్డ్ కలర్ వచ్చింది, ప్లస్ ఇంకొకటి వచ్చేసి ప్యారెట్ గ్రీన్ వచ్చింది. ఈ టూ కలర్స్ కాంబినేషన్లో ఏదైనా స్టోన్ వర్క్ చేయించుకున్నట్లయితే కనుక బాగుంటుంది ఈ శారీకి. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 10,889 రూపీస్ అండి. 10,889 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. పట్టు అండి. పట్టు శారీ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారు. ఫుల్ 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మొత్తం ఇట్లా క్రాస్ లైన్స్ డిజైన్ చేసి ఒక వన్ సైడ్ మాత్రం మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారనమాట. మొత్తం మనకి లైన్స్ డిజైనే వచ్చింది మిడిల్లో. అలాగే టూ సైడ్స్ ఈ పళ్ళుకి ఎడ్జస్ట్ బోర్డర్ వచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఆ తర్వాత ఇటువైపు నుంచి చూస్తే మనకి టెంపుల్ డిజైన్ కనిపిస్తుంది. ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది. అంటే టూ సైడ్స్ బోర్డర్ మనకి సేమ్ వస్తుంది. సేమ్ అదే టైప్ బోర్డర్ త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ చేశారండి. మనకి మొత్తం ఇటువైపు అంతా కూడా ఇట్లా కొంచెం టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్, కాకపోతే పైన మనకి చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ తీసుకున్నారు. ఇది కొంచెం మనకి బిగ్ సైజ్లో ఇచ్చారనమాట. ఈ కడ్డీ బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది కొంచెం మనకి బిగ్ సైజ్లో వచ్చింది. అది కూడా మజంటా పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ శారీ అంతా కూడా ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ కలనీత కాంబినేషన్, ప్లస్ దాంట్లోనే మనకి డాట్స్తో మనకి జరీ కూడా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లోనే. దాంట్లో మనకి ఏంటంటే మొత్తం బాక్సెస్ టైప్లో ఇచ్చారు, చెక్స్ లాగా ఇచ్చారు డిజైన్ మొత్తం. ఆ చెక్స్ అంతా కూడా మనకి లోపల కడ్డీ బోర్డర్ టైప్లో చిన్న లైన్ ఇచ్చేసి దానికి అటు ఇటు కూడా మనకి పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి పికాక్స్ డిజైన్ వచ్చిందండి. సిల్క్ కలర్ కాంబినేషన్తోనే మనకి పికాక్స్ డిజైన్ ఇచ్చారు. ఈ చుట్టూ ఉన్న ఫ్లవర్ క్రీపర్ తర్వాత ఈ లోపల బాడీ పార్ట్ అంతా కూడా మనకి జరీతో ఫిల్ చేసి ఈ అవుట్లైన్ అంతా కూడా మనకి మొత్తం పింక్ కలర్ ఇచ్చారనమాట. అంటే దీంట్లో డిజైన్ అంతా కూడా సైలెంట్గా కనిపిస్తుంది. ఓకే, టోటల్ శారీ మనకి పికాక్స్ డిజైన్ ఇలాగే కంటిన్యూ అవుతుంది బుటీస్ లాగా. ఈ శారీకి బ్లౌజ్ కూడా ఆల్రెడీ మనకి బ్రొకేడ్ స్టైల్ తీసుకున్నారు. సన్నటి డిజైన్ వచ్చిందండి మనకి పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి సన్నటి డిజైన్ ఉంది మిడిల్లో. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా పైన స్మాల్ బోర్డర్, కింద కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఏదైతే తీసుకున్నారో సేమ్ డిజైన్ని యాజ్ ఇట్ ఈస్గా మనకి ఈ బ్లౌజ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్?
20,889 rupees. 20,889 rupees ki saree available undi. Sweta Saree Mandir di oka kotta branch kuda open chesarandi recent ga Sarur Nagar lo Sarada Theater back side andi. Mottam manaki Sweta Saree Mandir 4 branches. First branch vachesi Kavadi Guda lo undi, ante main branch. Second manaki Vidyanagar, third branch vachesi Hapsi Guda street number 8, fourth vachesi manaki Sarur Nagar andi Sarada Theater back side lo manaku untundi. Adi vachesi manaki wholesale and retail. Wholesale and retail andi. Okay, next inkoka saree chudam. Okay madam. Pattu andi. Pattu blue color and pink color. Pink color combination andi. Pallu lo ante pink color and blue color mix chesthe ee color vachindi. Idi vachesi manaki pallu part, middle part mottam kuda oka sannati design ichchar anamata. Chinna chinna flowers design vachindi middle lo. Ati itu border vachesi manaki sannati plain creeper alage kaddi border diamonds tho chinna chinna diamonds tho icharu. Tarvata edges ko vachesariki manaki cutwork style lo oka turning creeper ichchar anamata. Ikkada edaithe border icharu as it is ga ade border manaki second wipe kuda continue avutundi. Tarvata throughout saree borders chusinatlayite manaki kaddi borders lane ఇచ్చారు. కాకపోతే టూ సైడ్స్ కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని మధ్యలో మనకి పింక్ కలర్తో జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఉందో ఇదే బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది కడ్డీ బోర్డర్. కాకపోతే కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారు. ప్లస్ ఈ ప్లెయిన్ క్రీపర్ అనేది ఏదైతే ఉందో ఈ క్రీపర్ పార్ట్ అలాగే ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి సిల్వర్ జరీ వచ్చింది. పైన వచ్చేసరికి మనకి మొత్తం ప్లెయిన్ ఇచ్చారనమాట. అంటే ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఈ బోర్డర్ని యాజ్ టీజ్గా మనకి కింద బోర్డర్లో కంటిన్యూ చేశారు. గోల్డ్ జరీ కడ్డీ బోర్డర్ ఇచ్చేసి సిల్వర్ జరీతో క్రీపర్ అండ్ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. టోటల్ సారీ అంతా కూడా మనకి బ్యాక్గ్రౌండ్ కల్నేతో బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు. దానిపైన బూటీస్తో అంటే క్రీపర్ లాగా ఒక బూటీకి అటాచ్ చేయకుండా మొత్తం అంతా కూడా ప్లెయిన్ బూటీస్ లాగా మొత్తం సపరేట్ బూటీస్ తీసుకున్నారనమాట. ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది బ్లూ కలర్ పైన. ఈ సారీకి బ్లౌజ్ పల్లు కలర్ ఏదైతే ఉందో సేమ్ కలర్ ఇచ్చారు మనకి కల్నేత బ్యాక్గ్రౌండ్ బ్లూ అండ్ పింక్ కలర్. తర్వాత పైన కడ్డీ బోర్డర్ కామన్గా త్రూ అవుట్ సారీ ఏదైతే ఉందో సేమ్ వచ్చింది. కింద కూడా మనకి సేమ్ అండి, సిల్వర్ జరీ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ అండి 11,889 రూపీస్ అండి. నెక్స్ట్ సారీ అండి పట్టులో డిఫరెంట్ వెరైటీ అండి. పట్టులో బ్లాక్ కలర్, హాఫ్ అండ్ హాఫ్ వస్తుందండి. లంగావని స్టైలా? అవునండి. ఓకే ఓకే. సో ఇది ఆర్డర్ చేస్తేనే మనకి డిజైన్ చేయించుతారండి. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళు పార్ట్ మొత్తం కూడా హాఫ్ మీటర్ పళ్ళునే ఇచ్చారు. దాంట్లో కూడా మనకి కొంచెం యాంటిక్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది. బ్లాక్ పైన వచ్చేసరికి డైమండ్స్ డిజైన్ ఇచ్చారు. సపరేట్గా బోర్డర్స్ ఏమి ఇవ్వకుండా మొత్తం కూడా మనకి ఈ డైమండ్ టైప్ ఆఫ్ డిజైనే కంటిన్యూ అవుతుంది హాఫ్ మీటర్ కూడా. అలాగే త్రూ అవుట్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే సింపుల్గా టూ వేరియేషన్ పైన మనకి ఏంటంటే మొత్తం థ్రెడ్ వర్క్లోనే ఎల్లో కలర్తో ఇచ్చారనమాట, మెంతి కలర్ అంటారు కదా, సేమ్ కలర్తో మనకి ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. దాని కింద మనకి కడ్డీ బోర్డర్ జరీతో వచ్చింది, అది కూడా స్మాల్ సైజ్లోనే ఉంటుంది. ఇదే సేమ్ సైజ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. అలాగే ఈ సారీ వచ్చేసి మనకి లంగావని స్టైల్ కాబట్టి ఓన్లీ అంటే పళ్ళు తర్వాత మనకి ఒక ఓన్లీ 2 మీటర్స్ మాత్రమే మనకి ఈ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ పైన మనకి ఇట్లా సెల్ఫ్ కలర్తోనే థ్రెడ్ వర్క్ డైమండ్స్ లాగా వచ్చింది. మొత్తం టోటల్ సారీ అంతా కూడా 2 మీటర్స్ ఇట్లాగే ఉంటుంది. అలాగే అక్కడక్కడ కొన్ని చోట్ల మనకి ఇట్లా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇట్లా క్రాస్ లైన్ లాగా డిజైన్ చేశారనమాట. ఇది 2.5 మీటర్స్ కంటిన్యూగా వస్తుంది. 2.5 మీటర్స్ తర్వాత బ్లాక్ కలర్కి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ వేరియేషన్ కట్టుకున్నప్పుడు కుచిల్ల పార్ట్లో వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుంది. సారీ వచ్చేసి మనకి సేమ్ లంగా అని వేసుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ లుక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు, క్రీమ్ కలర్లోనే డార్క్ తీసుకున్నారు. దాంతో ఇట్లా వేవ్స్ లాగా లైన్ ఇచ్చారనమాట, సెల్ఫ్ లైన్. వేరే డిజైన్ ఇవ్వకుండా సెల్ఫ్ లైన్ ఇచ్చారు. దీని మీద మనం ఇంకా కూడా వర్క్ చేయించుకోవచ్చు. చాలా హైలైట్ బ్లాక్ కలర్తో మనం ఏదైనా ప్యాచ్ వర్క్ ఏదైనా చేయించినట్లయితే ఓన్లీ నీస్ పార్ట్ నుంచి కింద పార్ట్ అంతా కవర్ అయ్యేటట్లు ఇంకా బాగా హైలైట్ అవుతుంది ఈ సారీ. ఈ సారీకి బ్లౌజ్ బ్లాక్ కలర్, బ్లాక్ కలర్ వచ్చింది, ఒక క్రీమ్ కలర్ వచ్చింది. ఓకే, 2 బ్లౌజెస్ ఇచ్చారండి. దీంట్లో ఏంటంటే మనకి సెల్ఫ్ కలర్తోనే
క్రీమ్ కలర్లో ఏ డిజైన్ అయితే వచ్చిందో సేమ్ డిజైన్ ఇట్లా వేవ్స్ లైన్ లాగా సెల్ఫ్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ ఇచ్చారు బ్లాక్ కలర్తో. పైన మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి, అంటే బ్లాక్ కలర్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది కాబట్టి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనకి క్రీమ్ కలర్లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. అలాగే సేమ్ బోర్డర్ వచ్చింది, అంటే ఒకటే శారీకి మనకి టూ బ్లౌజెస్. ఓకే, ఈ సారీ కాస్ట్ 7889 రూపీస్ అండి. 7889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు అండి, పట్టు సారీ. టోటల్ సారీ అంతా కూడా మనకి సేమ్ కలర్ కాంబినేషన్, ఒకటే కలర్ కాంబినేషన్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ స్ప్రే టిష్యూ తీసుకుని దానిపైన మనకి చిన్న లీఫ్ బంచ్ ఇచ్చారనమాట. మిడిల్లో ఒక బ్లాక్ టైప్లో తీసుకున్నారు. అలాగే టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే ఒకటేమో ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి అటు ఇటు మ్యాంగో డిజైన్ ఇచ్చేసి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనకి మ్యాంగో లైన్ వచ్చింది. ఈ బిగ్ బోర్డర్ ఏదైతే ఉందో సేమ్ ఇదే బోర్డర్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట ఈ శారీకి టూ సైడ్స్. ఇంకొక బోర్డర్ వచ్చేసి మనకి పళ్ళు నుంచి స్టార్ట్ చేశారండి త్రూ అవుట్ శారీ బోర్డర్ వచ్చేసి. అది బిగ్ సైజ్లో మనకి పికాక్ డిజైన్ ఇచ్చారనమాట. బిగ్ బోర్డర్ వచ్చింది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా, దాంట్లో వచ్చేసి మనకి బిగ్ సైజ్లో పికాక్ బుటీ ఇచ్చారు. సేమ్ ఇదే పికాక్ డిజైన్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. దాంట్లో కూడా మనకి టూ సైడ్స్ సేమ్ బోర్డర్ అండి. బిగ్ సైజ్లో బోర్డర్ పైన ఏదైతే ఇచ్చారో అదే సైజ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ ఇలా వస్తుంది. అలాగే ఈ శారీలో మనకి టోటల్ పికాక్ డిజైనే కనిపిస్తుంది. మొత్తం శారీ అంతా కూడా పికాక్ డిజైన్ ఇచ్చారు. పైన మనకి బిగ్ సైజ్ కనిపిస్తుంది కదా క్లియర్గా, కింద మనకి ఒక మ్యాంగో షేప్ కనిపిస్తుంది. ఈ మ్యాంగో షేప్ లోపల మనకి ఇక్కడ పికాక్ది ఒక హెడ్ కనిపిస్తుంది అన్నమాట షేప్లో. టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా ఇచ్చారనమాట. ఈ బుటీస్ని హైలైట్ చేశారు. దీని బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ప్లెయిన్ పైన మనకి కొంచెం డల్ ఫినిషింగ్తో ఒక చిన్న క్రీపర్ కూడా డిజైన్ చేశారు. అదేంటంటే ఎక్కువ హైలైట్ చేయకుండా ఎక్కువ పికాక్ని మ్యాంగోని మాత్రమే హైలైట్ చేశారు. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? డిజైనర్ బ్లౌజ్ వస్తుంది. డిజైనర్ బ్లౌజ్, ఓకే. మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి డైమండ్స్ టైప్లో డిజైన్ తీసుకున్నారు. బ్యాక్గ్రౌండ్ స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఒకటి పింక్ కలర్, ఒకటి జరీ కలర్ కాంబినేషన్తో వచ్చింది. సేమ్ అండి, మనకి శారీలో ఏ సైజ్లో అయితే ఏ డిజైన్ అయితే బోర్డర్ ఇచ్చారో సేమ్ బోర్డర్ని యాజ్ డీజ్గా మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. త్రీ పీకాక్స్ ఇచ్చారనమాట, త్రీ పీకాక్స్ వస్తాయి. టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 16,989 రూపీస్ అండి. 16,989 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఈ కంచిపట్టులో మొత్తం సెల్ఫ్ డిజైన్ వస్తుందండి. కంచిపట్టులో సెల్ఫ్ డిజైన్, దట్టు మనకి లైట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. పళ్ళు వచ్చేసి మనకి పింక్ కలర్, అంటే కలనీత బ్యాక్గ్రౌండ్ ఎల్లో అండ్ పింక్. అది కూడా మనకి జరీ కూడా మిక్స్ చేశారనమాట. సో దానివల్ల మనకి షైనింగ్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి పళ్ళు చూసారు కదా, మొత్తం లీఫ్ వర్క్తో ఒక లైన్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి అప్ అండ్ డౌన్స్ వచ్చాయన్నమాట. ఒక లైన్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంది, ఇంకొకటి వచ్చేసి కొంచెం పైకి వచ్చేటట్టు అప్ అండ్ డౌన్స్ తీసుకున్నారు. కింద మాత్రమే మనకి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే ఈ మ్యాంగో బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ మ్యాంగో బోర్డర్లో కూడా మిడిల్లో మనకి ఇంకొక మ్యాంగో ఇచ్చారు. అది చిన్న మ్యాంగో వచ్చేసరికి ఒకటి యాంటీక్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ శారీకి బోర్డర్స్ చూసినట్లయితే నార్మల్గానే ఇచ్చారండి. మనకి పైన కలనీత బ్యాక్గ్రౌండ్తో ఏదైతే మనం పళ్ళులో చూసామో సేమ్ కలర్ కాంబినేషన్ ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి తర్వాత మనకి కడ్డీ స్టైల్లో ఇంకొక బోర్డర్ ఇచ్చారు. పైన మాత్రం మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు, కింద మనకి బిగ్ సైజ్లో తీసుకున్నారనమాట ప్లెయిన్ బోర్డర్. కాకపోతే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకి కలనీత బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక క్రీపర్ని బాగా హైలైట్ చేశారు, ఇంకొకటి వచ్చేసి మనకి లెమనిలో. అంటే శారీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఈ టూ కలర్స్ కాంబినేషనే తీసుకున్నారు కాబట్టి దీంట్లో క్రీపర్ అంతా కూడా మనకి ఈ టూ కలర్స్ కాంబినేషన్తోనే వచ్చింది. అలాగే ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో మిడిల్లో, ఇది లైట్ గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది. దానికి మధ్యలో శారీలో ఏదైతే ఇంకొక కలర్ థ్రెడ్ యూస్ చేశారో బ్లూ కలర్, ఆ బ్లూ కలర్తో చిన్న బడ్ లాగా ఇచ్చారనమాట. ఈ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? పల్లు కలర్ ఏదైతే ఉందో పల్లు కలర్ కాంబినేషన్తో పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారనమాట. టోటల్ కూడా టూ సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అండి. పైన మనకి శారీలో చిన్న బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. అలాగే కింద వచ్చేసి మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ జరీ బోర్డర్ అనేది కరెక్ట్గా స్లీవ్కి సరిపోతుంది. లేదు అంటే కనుక ఈ జరీ పైన కూడా మనం ఏదైనా బ్లూ కలర్ కాంబినేషన్తో థ్రెడ్ వర్క్ కూడా చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 7,989 రూపీస్ అండి.
నెక్స్ట్ సారీ అండి, పట్టు అండి. పట్టు సారీ, ఓకే. పట్టులోనే మనకి ఎల్లో కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్, ట్రెడిషనల్ కలర్స్ కాంబినేషన్ వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ సారీ ఎవరు కట్టుకున్నా కూడా చాలా 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 బాగుంటుంది. ప్లస్ మనకి పళ్ళు కూడా చాలా బ్రైట్గా ఇచ్చారండి. అది కూడా మరూన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా మ్యాంగో డిజైన్, అది కూడా ప్లెయిన్ మ్యాంగో లాగా ఇవ్వకుండా కొంచెం షార్ప్గా వచ్చే విధంగా డిజైన్ తీసుకున్నారు. దాని చుట్టూ కూడా మనకి చిన్న చిన్న పెటల్స్ని ఇచ్చారు. కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట డిజైన్ అంతా కూడా. మళ్ళీ టూ సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే మనకి ఒకటి సర్కిల్స్ లోపల ఒక ఫ్లవర్ డిజైన్ బోర్డర్, టర్నింగ్ క్రీపర్ బోర్డర్, అలాగే మనకి చిన్న చిన్న డైమండ్స్ బోర్డర్, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ బోర్డర్. మనకి ఫోర్ ఫైవ్ బోర్డర్స్ని ఒకటే బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ వచ్చిందో మనకి సెకండ్ వైపు కూడా అదే బోర్డర్ రిపీట్ చేశారనమాట. అలాగే సారీ బోర్డర్స్ చూసినట్లయితే దీంట్లో కూడా మనకి టూ వేరియేషన్స్ కనిపిస్తుంది. పైనంతా కూడా మనకి చిన్న చిన్న డైమండ్స్ బోర్డర్ ఇచ్చేసి కింద మనకి కట్ వర్క్ స్టైల్లో పళ్ళులో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ కాంబినేషన్తో మనకి ఫ్లవర్ డిజైన్ కనిపించే విధంగా ఇక్కడ క్రియేట్ చేశారు. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా వస్తుంది. కాకపోతే ఈ బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చేసి ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ ఇచ్చారు. పైన బోర్డరే స్మాల్ సైజ్లో యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారు. కాకపోతే దీంట్లో మనకి గ్రీన్ కలర్ కూడా కనిపిస్తుంది మెరూన్ కలర్తో పాటు. ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మెరూన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ వచ్చిందండి. ఈ మ్యాంగో డిజైన్కి అంతా కూడా మనకి లోటస్ ఫ్లవర్కి ఎటువంటి పెటల్స్ అయితే ఉంటాయో సేమ్ టైప్ ఆఫ్ పెటల్స్ డిజైన్ చేశారు. కొంచెం టర్నింగ్ క్రీపర్ టైప్లో వచ్చిందనమాట. ఇది శారీ మొత్తం కూడా మ్యాంగో ఎల్లో కలర్ షేడ్ వచ్చింది. మ్యాంగో ఎల్లో కలర్ షేడ్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో మొత్తం కూడా ఒక టైప్ క్రీపర్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో అంతా కూడా మనకి జరీతో ఇచ్చారనమాట. ఎల్లో కలర్ మీద మనకి జరీ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ లాగా కనిపిస్తుంది. ప్లస్ ఆ ఫ్లవర్ డిజైన్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి షైనింగ్ ఉంటుంది. బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? మెరూన్ వస్తుందండి. టోటల్ మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే శారీకి టూ సైడ్స్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. పైన చిన్న బోర్డర్ కింద వచ్చేసరికి బిగ్ సైజ్ బోర్డర్. సారీ కాస్ట్ అండి? 13,889 రూపీస్ అండి. 13,889 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. పట్టు అండి. పట్టు సారీ, ఓకే. మజంటా పింక్ కలర్ వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం అంతా కూడా మనకి చెక్స్ టైప్లో ఇచ్చేసి ఒక చిన్న ఫ్లవర్ని డిజైన్ చేశారు. ఈ చెక్స్ టైప్లో ఉన్నటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లైన్స్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ మిక్స్ చేస్తూ మనకి స్ప్రే టిష్యూ వచ్చింది. మిడిల్ మొత్తం కూడా మనకి ఇట్లాగే బ్లాక్ టైప్లో ఇచ్చారు. అటు ఇటు బోర్డర్స్ చూసినట్లయితే మనకి డైమండ్ టైప్లో తీసుకున్నారు. దాంట్లో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసి అటు ఇటు మనకి ఒక చిన్న క్రీపర్ పార్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే డిజైన్ వచ్చిందో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ మనకి అటువైపు కూడా రిపీట్ చేశారు. టూ సైడ్స్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్లో బోర్డర్ ఇచ్చారు. అలాగే శారీ బోర్డర్స్ చూసినట్లయితే నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకి పైన పింక్ కలర్ తీసుకుని ఒక చిన్న బోర్డర్ కడ్డి బోర్డర్ ఇచ్చారు. కింద మనకి కొంచెం బిగ్ సైజ్ బోర్డర్ వచ్చింది. దీంట్లో మిడిల్ పార్ట్లో మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా గ్రీన్ కలర్, లక్స్ గ్రీన్ కలర్ ఏదైతే వచ్చిందో దాంట్లో మనకి స్ప్రే టిష్యూ ఉంటుందన్నమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి గ్రీనిష్ కలర్ కనిపిస్తుంది. దానిపైన మనకి జరీతో ఒక టర్నింగ్ క్రీపర్ ఇచ్చారు. లోపల ఫిల్లింగ్ అంతా మనకి డాట్స్ టైప్లో మనకి జరీ తీసుకుని ఫ్లవర్ డిజైన్కి అవుట్లైన్ ఏదైతే ఉందో ఈ అవుట్లైన్ అంతా కూడా మొత్తం పింక్ కలర్ తీసుకున్నారు. అంటే పళ్ళు కలర్ ఏదైతే ఇచ్చారో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి అవుట్లైన్ అలాగే లోపల కొంచెం ఫిల్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా గ్రీనిష్ కలర్ బ్యాక్గ్రౌండ్తో మనకి టర్నింగ్ క్రీపర్తో కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా ఇలాగే వస్తుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. మనం వర్క్ చేయించుకునే అవసరం లేకుండా ఆల్రెడీ మనకి డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా మనకి పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. దానిపైన మనకి జరీతో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. టూ సైడ్స్ బోర్డర్ మాత్రం కామన్గా అంటే త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో కడ్డీ స్టైల్లో సేమ్ అదే స్టైల్ బోర్డర్ ఉంటుంది. పైన స్మాల్ సైజ్, కింద కొంచెం బిగ్ సైజ్. ఈ శారీ కాస్ట్ ఎంత ఉందండి? 19,800 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్, ఓకే. కంచిపట్టులో బ్రైడల్ కలెక్షన్స్. ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ శ్వేత సారీ మందిర్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచిపట్టు అండి. కంచిపట్టు, ఓకే. పింక్ కలర్, పింక్ కలర్ అండి. పళ్ళు పార్ట్ మొత్తం కూడా మనకి లైట్ మెహందీ గ్రీన్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా లైట్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇట్లా జిగ్జాగ్ లైన్స్ లాగా తీసుకున్నారు. టూ సైడ్స్ వచ్చేసరికి మనకి ఒక బోర్డర్ ఇచ్చారండి. ఈ బోర్డర్ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది. ఈ లోటస్ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా మనకి లోపల ఫిల్లింగ్ జరీతో ఇచ్చేసి అవుట్లైన్ లెమన్ ఎల్లో అంటే లైట్ మెహందీ గ్రీన్ కలర్. ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఫ్లవరే కానీ డార్క్ మెహందీ గ్రీన్ కలర్తో అవుట్లైన్ ఇచ్చారు. ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి పళ్ళుకి సేమ్ బోర్డర్ వస్తుంది.
అలాగే త్రూ అవుట్ శారీ అంతా చూసినట్లయితే కొంచెం వేరియేషన్ చూపించారు. పైన మనకి ఒక టర్నింగ్ క్రీపర్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని కింద మనకి జరీతో ఫిల్ చేసినటువంటి ఒక బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ మనకి సేమ్ బోర్డర్ ఇదే వస్తుంది. అలాగే పింక్ కలర్లోనే లైట్ కుంకుమ కలర్ కూడా దీంట్లో మిక్స్ ఉంది. ఈ శారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్లోనే ఆల్రెడీ మనకి జరీతో సన్నటి లైన్స్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో, ఎక్కువ మనకి ప్లెయిన్ కనిపించకుండా. దానిపైన మొత్తం కూడా లీఫ్ వర్క్ అండ్ క్రీపర్ వర్క్ ఇచ్చారు. ఈ లీఫ్ వర్క్లోనే మొత్తం టూ స్టైల్స్ వచ్చింది. వన్ సైడ్ మొత్తం ఫిల్ ఉంటుంది, ఇంకొక సైడ్ మనకి సన్నటి ఈనెల్ లాగా కనిపిస్తాయి. అలాగే కుంకుమ రంగు కాంబినేషన్తో బ్రాడ్గా మనకి ఔటర్ లైన్ ఇచ్చారనమాట, జిగ్జాగ్ లాగా. అలాగే టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. శ్వేత శారీ మందిర్లో ఈ శారీస్ మాత్రమే కాదండి, ఆల్ టైప్ ఆఫ్ శారీస్ అవైలబుల్ ఉంటాయి. ఇది హోల్సేల్ కమ్ రీటైల్ అనమాట. ఓకే, బ్లౌజ్ చూద్దామా. ఈ శారీకి బ్లౌజ్ కలర్ మాత్రం చాలా బాగుందండి. ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చిన్న చిన్న మ్యాంగోస్ ఉన్నటువంటి డిజైనర్ చిన్న బూటీస్ ఇచ్చారు. అలాగే టూ సైడ్స్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ తీసుకున్నారో సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ చేశారు. దీనిపైన కుంకుమ రంగు కలర్ కాంబినేషన్తో వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్లెయిన్ కట్టుకున్నా కూడా చాలా బాగుంది. ఈ శారీ కాస్ట్ 22,889 రూపీస్ కి శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ కంచిపట్టులో డిజైనర్ అండి. కంచిపట్టులోనే మనకి డిజైనర్ శారీ. ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది. గ్రీన్ కలర్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అనమాట. టోటల్ శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ మనకి ఒకటే కలర్ కాంబినేషన్ వస్తుంది. ఇది వచ్చేసి పల్లు పార్ట్. పల్లు పార్ట్ అంతా కూడా మనకి డైమండ్స్ టైప్లో డిజైన్ చేశారు మిడిల్లో. ఆ తర్వాత సన్నటి క్రీపర్ వర్క్ ఇచ్చారు. మనకి చిన్న చిన్న లీవ్స్ని యాడ్ చేస్తూ సన్నటి క్రీపర్ వర్క్ వచ్చింది. తర్వాత ఒక మ్యాంగోస్తో కంటిన్యూగా ఒక లైన్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక సన్నటి క్రీపర్ వర్క్. మళ్ళీ ఇటు చూసినట్లయితే మనకి టెంపుల్ డిజైన్ లాగా తీసుకుని మిడిల్లో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మొత్తం డిజైనర్ బోర్డర్ అనమాట ఇది. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో సేమ్ అటువైపు కూడా మనకి సేమ్ సెకండ్ వైపు కూడా అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అలాగే త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఈ శారీలో ఎక్కువ మనకి ప్లెయిన్ కలర్ అనేది ఎక్కడా కనిపించదండి, ఓన్లీ బోర్డర్లో మాత్రమే కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది. ఇక్కడ మనకి ప్లెయిన్ బోర్డర్ తీసుకుని ఆ ప్లెయిన్ బోర్డర్లో మనకి పికాక్స్ డిజైన్ ఇచ్చారు. ఈ పికాక్స్ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారనమాట షేప్ అనేది. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కింద బోర్డర్లో ఇట్లా. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఎక్కడా కూడా మనకి జరీ అనేది యూజ్ చేయకుండా టోటల్ థ్రెడ్ వర్క్తో టూ కలర్స్ కాంబినేషన్తో మళ్ళీ థ్రెడ్ వర్క్లోనే చిన్న చిన్న బూటీస్ అండి, ఫ్లవర్ డిజైన్ బూటీస్. దాంట్లోనే మళ్ళీ టూ కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి లైట్ ఆరెంజ్ షేడ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట ఫ్లవర్ బూటీస్లో కూడా, చిన్న చిన్న డిజైన్ అనమాట. మొత్తం ఎక్కడా కూడా ప్లెయిన్ అనేది కనిపించకుండా ఇక్కడ మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ మాత్రమే మనకి ప్లెయిన్ కలర్ కనిపిస్తుంది. అంటే శారీ బేస్ కలర్ ఏది అనేది మనకి ఇక్కడ మాత్రమే తెలుస్తుంది. కానీ ఇక్కడ కూడా మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇటు నుంచి చూస్తే ప్లెయిన్ టెంపుల్ డిజైన్, అటు నుంచి చూస్తే మనకి డిజైనర్ బోర్డర్తో టెంపుల్ డిజైన్ ప్లస్ మనకి పికాక్స్ బోర్డర్. మరి ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఓకే, ప్లెయిన్ ఇచ్చారండి మనకి టోటల్ పార్ట్ అంతా కూడా, ఎటువంటి బోర్డర్స్ కూడా ఇవ్వకుండా ఓన్లీ పికాక్ డిజైన్ ఏదైతే ఉందో. ఓకే, టూ హ్యాండ్స్కి వచ్చే విధంగా పికాక్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. టూ బూటీస్ లాగా ఇచ్చారు. మనం నెక్కి ఏదైనా డిజైన్ చేంజ్ చేసుకుంటే సేమ్ పికాక్ ని ఇంకా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత? 14,889 రూపీస్ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 14,889 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే శేఖర్ గారు, శ్వేతా శారీ మందిర్లో ఉన్నటువంటి పట్టు శారీస్లో లైట్ వెయిట్ డిజైనర్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. లైట్ వెయిట్ పట్టు శారీస్లో ఉన్నటువంటి డిజైనర్ శారీస్ చూసారు కదండి, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే గాంధీనగర్ కవాడిగూడ పద్మశాలి కాలనీలో ఉన్న శ్వేతా శారీ మందిర్కి విజిట్ చేయండి. ఇది ఇవాళ సొగసు చూడు తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్.